ఆది మధ్యాంతము లేని అద్భుతమైన పెద్ద జ్యోతి అలాంటి ఆయన గురించి యాం పాడ మేము పాడుతూ వస్తూ ఉంటే కెట్టేయం విని కూడా నిద్రపోతున్నావా ఇదేమైనా బాగుందా వలరుదయో వలరుదయో అంటే ఇంకా నిద్రపోతున్నావా వన్ సెవియో నిన్ సెవిదాం అసలు నీ చెవుడు చెవిడి చెవులా మరి ఎంత మామూలుగా వచ్చామండి కోల గోల పెట్టుకుంటూ శివుడికి సంబంధించి పరవశించి ఆయన కీర్తనలు పాడుకుంటూ వస్తున్నప్పుడు ఇంత నిద్ర లేవలేదు అంటే నువ్వేం చెవుడు చెవులా నిలబడట్లే అన్నారు ఇక్కడ అంటే ఇంద్రియములు జడీభూతములైపోయాయా ఒక్కొక్కప్పుడు ఆ స్థితి వస్తుంది అది ఇక్కడ పైగా నువ్వు పడుకోవడం ఎలా పడుకున్నావంటే చూడండి ఏమి భావం చూపించాడో అసలు ఇవి చదువుతుంటే చెప్పబుద్ధి వేయట్లేదండి ఎందుకంటే అనుభూతి నుంచి బయటకు వచ్చేస్తామని భయం అది ఏమి విషయం మాదేవన్ వార్కళల్గల్ వాళ్ళిత్తియ వాళ్ తొలిపోయ్ వీధివాయ్ కెట్టలుమే విమ్మి విమ్మి మెయ్మరంద్ ఇక్కడికి వద్దాం ఇంకా మహాదేవుడు ఆయన తన పాదములని నర్తింపజేస్తున్నప్పుడు మళ్ళీ చిదంబరం గెలిపాడు మహాత్ముడు ఆ స్వామి యొక్క పాదములు ఆ పాదముల నుంచి వినబడుతున్నటువంటి మంజీరనాదములు మహాదేవన్ అంటే మహాదేవుడు ఆ మహాదేవుని యొక్క ఆ దివ్యమైన పాదములు ఆ పాదములు ఇక్కడ వార్ కళల్గల్ అన్నారు అంటే మువ్వలు తొడిగినటువంటి పాదములు ఆ మువ్వలు తొడిగిన పాదాలని మేము కీర్తిస్తున్నాం అక్కడో సౌండు ఇక్కడో సౌండు ఆయన చేస్తున్న శబ్దం అది మువ్వలు ఆ మువ్వలు తొడిగిన స్వామి పాదాలని మేము కీర్తన చేస్తున్నాం మళ్ళీ కుంచితాంగ్రిం భజేయం స్వామి యొక్క పాదాలను మేము కీర్తన చేస్తూ ఉంటే ఎక్కడ కీర్తన చేశాం వీధుల్లో తిరుగుతున్నాం వీధి వీధి ఆ వీధుల్లో తిరుగుతూ గానం చేస్తున్నట్ట నగర సంకీర్తనం అంటాం కదండి ఆ గానం చేస్తూ ఉంటే ఆ శివగానం విన్న వెంటనే భక్తులుట విమ్మి 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 అంటే వెక్కి వెక్కి ఏడ్చి అంటాడు ఇక్కడ మేము వీధుల్లో తిరుగుతూ ఆ దివ్య చరణాలు కలిగిన స్వామిని కీర్తిస్తూ ఉంటే ఆ కీర్తన విని కరిగి కరిగి ఏడ్చి ఏడుపు ఎప్పుడు వస్తుంది మనసు కరిగితే వస్తుంది అంతే కదా ఆ మనసు కరిగిపోయి ఏడ్చి వెంటనే ఆ ఏడుపుతో ఒళ్ళు మర్చిపోయి నిద్రపోయినట్టు నిద్రపోతున్నాం అన్నట్టు ఏమిటి మాట ఇక్కడ భగవద్కీర్తన వినగా కీర్తన విన్న చివండి వినగా ఏం జరిగింది మనస్సు ఆ భావానికి పరవశించి కరిగిపోయింది కరిగిపోగానే ఒళ్ళు మర్చిపోయింది ఒళ్ళు మర్చి సమాధిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ మనకు పరమహంస ఈ విధంగా భగవత్ సంబంధమైన ఏ కీర్తన వింటే సమాధిస్థితికి వెళ్ళిపోయేట తిరిగి మళ్ళీ బయటకు రావడానికి ఆయనకి కొన్ని వారాలు పట్టేది ఒక్కొక్కటి నెలలు కూడా పట్టేది అని మనకి రామకృష్ణ పరమహంస జీవితంలో మనకు కనబడుతుంది మహాత్ముల అనుభూతి అంత గొప్పగా ఉంటుంది భగవద్కీర్తన వింటే అసలు ఒళ్ళు పులకించడమే కష్టం అండి కళ్ళు చెమర్చడం మరీ కష్టం ఆ రెండు జరిగిపోయాయి విమ్మి విమ్మి వెక్కి వెక్కి ఎక్కి అది ఇక్కడ అది వీము పాడడం కదా ఎవరో రోడ్డు మీద పెడుతూ పాడుకుంటున్నారు శివుని యొక్క దివ్య చరణాలని వెంటనే వెక్కి 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 ఏడ్చి మై మరచి పడుకుని పోయిందట పడుకుని పోవడం అంటే అర్థం ఏంటి బాహ్యస్పృహ లేకపోవడమే నిద్ర అంటే ఆ స్థితి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉన్నది మై మరంద్ అంటే శరీరాన్ని మరిచిపోయి మై మరచి తెలుగులో ఇదే అంట మై మరచి అది ఇక్కడ మై మరంద్ పైగా పోదార్ అమలయిన్ మేనిన్ రుమ్ పురండు ఇంగన్ అంటే చక్కగా పూలు పరచినటువంటి పరుపు మీద పడుకున్నట్లుగా నువ్వు అలా నిద్రపోతున్నావా అది ఇక్కడ ఏం మాట చెప్పారు ఇక్కడ చూడండి అంటే భగవత్ సంబంధమైన కీర్తన విని వెక్కి వెక్కి ఏడ్చి 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 ఏడుపు స్థితి కూడా దాటిపోయి ఆ సమాధి స్థితిలో పడుకుందిట ఎక్కడ పడుకుంది పువ్వుల పాన్పు మిత్రులు ఇదేమిటండి సమాధి స్థితి ఉంటే ఎక్కడ పెడితే అక్కడ పడిపోవాలి కానీ దానికి కూడా మళ్ళీ పువ్వుల పాన్పు రెడీగా పెట్టుకుంటారా ఎప్పుడు సమాధి స్థితి పడిపోవడాను అందుకే పువ్వుల పాన్ రెడీగా పెట్టుకుంటాను ఏమిటండి ఇక్కడ పువ్వుల పాన్పు రెడీగా పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఒక చక్కని పూల పాన్పు మీద మనం అంటే అమర్చి ఉన్న పూల పాన్పు మీద ఎలా పడుకుంటామండి భద్రంగా హాయిగా ఆనందంగా పడుకుంటాం అలా ఇక్కడ పూల పాన్పు మీద పడుకునుట అంటే వాళ్ళ సమాధి స్థితిలో అలాంటి భద్రమైన ఆ దివ్యమైన ఒక చక్కని స్థితిలో ఉన్నారని చెప్పడం ఇక్కడ పూల పాన్పు అంటే మాట ఇది దీనికి చెప్పాలంటే విశ్వనాథ్ వారు గొప్ప మాట చెప్పారు స్వంతం వన్ మృదుశయ్యపై పరచితిన్ భావాక్ష ప్రసూనాళి ఎంత చక్కగా చెప్పారు చూడండి స్వంతం వన్ మృదుశయ్యపై పరచితిన్ భక్తి ప్రథావస్త్రము ముందు నా హృదయం అనేటువంటి మంచం మీద భక్తి అనే వస్త్రాన్ని పరిచాను సొంతం వన్ మృదుశయ్యపై పరచితిన్ భక్తి ప్రధావస్త్రము అత్యంతం వున్పై చల్లి తిన్ మృదుల భావాక్ష ప్రసూనాలి ఆ భక్తి అనే వస్త్రం మీద భావములనే పువ్వులు జల్లి ఉంచానయ్యా నా అంతర్గేహము బాగు చేసి తిని పరుపు పరిచి అంతా సిద్ధం చేసి ప్రియురాలు ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నట్టు చూస్తున్నాను ఏం చేయను నీకోసం
కానీ ఏమిటా పరుపు మనస్సు ఏమిటా పైన పరిచినటువంటి వస్త్రము భక్తి ఏమిటా పువ్వులు భావాలు అయితే ఒక మంచం శుభ్రం చేస్తే చాలు చాలదు గది బాగు చేయాలి నా అంతర్గేహము బాగు చేసి తిని నా అంతఃకరణమంతా శుద్ధి చేసుకున్నానయ్యా శుద్ధి చేసి సిద్ధంగా ఉన్నాను నీకై కంటిదారిన్ పరి ప్రతీక్షింతు నేను చూస్తున్న దారిలో వస్తావేమో అని చూస్తున్నానయ్యా స్వామి ఎలాగూ వాసక సజ్జికన్ బలే ఉమా చిత్తేశ విశ్వేశ్వర అన్నారు ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్పారు చూడండి అది మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ మొత్తానికి ఆ స్వంతం మృదుశయ్యపై పరిచితన్ తన అంతర్ముఖులైపోయి ఆ శివభావన అనేటువంటి పరిమళ భరితమైనటువంటి స్థితిలో మై మరచిపోయి ఎలాగైతే యోగి పడుకుని పోతాడో అలా పడుకున్నావు నువ్వు అన్నారు ఇక్కడ అంటే ఇక్కడ మామూలుగా చెప్పాలి అంటే ముందు నిద్రపోతున్న వాళ్ళని కూడా ఏం పెద్ద సమాధి స్థితిలో ఉన్నట్టుగా నిద్రపోతున్నావు శివకీర్తనలు విన్న వెంటనే వెక్కి వెక్కి ఎక్కి పడిపోయి నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు ఏం లేవా స్నానానికి రావా రా అని పిలిచారండి ఇది పాటలో ఉన్న భావం కానీ ఇందులోనే నేను చెప్పిన రెండో భావం ఎలా పలికిందో చూడండి